యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జయ శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కాలనిర్ణయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గురు బ్రహ్మ గరు వైష్ణో గర రధేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ జై సిద్ధి వినాయక జై శరభేశ్వర జై వెంకటేశ్వర జై అగస్త్యమహర్షి జై మహావత బాబా జై శ్రీరామ్ జై భారత్ అందరూ బాగున్నారా ప్రేక్షకులారా మిత్రులారా బంధువులారా ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే డబ్బు గురించి గురుజీ డబ్బు వస్తుంది బట్ డబ్బు నిలవట్లే ఎక్కువగా ఖర్చు అయిపోతుంది ఏం చేయాలి తెలియదు ఎంతో డబ్బు బయట నుంచి రావాలి వస్తలేదు నే మేము ఎవరికి ఇవ్వాలనో వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర కూర్చుంటారు చాలా ఇబ్బంది అయిపోయింది ఏదైనా ఒక మంచి పరిష్కారం చెప్పండి చాలా పరిష్కారాలు చెప్తూ ఉంటాము ఇది ఒక అయ్యర్ వర్షం పరిష్కారం వెంటనే మీ అందరూ జై శ్రీనివాసన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలుగు తమిళ్ కన్నడ హిందీ వర్క్షాప్ ఐదు ఛానళ్ళు ఆరంభించున్నాం ప్రారంభించున్నాం ఐదు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోలని లైక్ చేయండి సో మీకు మనసుకొచ్చిన ఒక మంచి కమెంట్ ప్రోత్సాహం ఇచ్చే రీతిగా చేయండి అని చెప్తూ రండి వీడియోలోకి వెళ్తాం సో ఈ విషయానికి మనకు కావాల్సింది ఒక నాలుగు విషయాలు మాత్రం ఒక లోటస్ ఫ్లవర్ లోటస్ ఫ్లవర్కి కమల పువ్వున పద్మం కమల పద్మం సో ఒక లోటస్ ఫ్లవర్ రెడ్ కలర్ లోటస్ ఫ్లవర్ తీసుకోండి తర్వాత కొంచెము పచ్చకరపూనూ తీసుకోండి తర్వాత ఒక రెడ్ కలర్ మట్టిది ఒక తట్ట తీసుకోండి మట్టిది ఒక తట్ట తీసుకోండి ఇంతే కావాల్సి ఉండేది దీంట్లో ఏం చేస్తారంటే ఒక పదహైదు ఈ కమల పువ్వు ఉంది కదా ఆ పదహైదు లీవ్స్ తీసుకోండి పదహైదు లీవ్స్ తీసుకోండి పదహైదు లీవ్స్ తీసుకొని ఒక శుక్రవారం రోజు సో శుక్రవారం రోజు నేను నార్మల్గా మీకు టైం చెప్పి ఏది మంచి టైం అంటే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ ఐదు గంటలు ఆరు గంటలు ఏడు గంటలు దాని తర్వాత మధ్యాహ్నం అంటే పదకొండు పన్నెండు పదమూడు గంటలు పదమూడు గంటలు అంటే మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఈవినింగ్ అంటే పదిహేడు గంటలు పదిహేడు గంటలు అంటే ఐదు గంటలు పద్దెనిమిది గంటలు అంటే ఆరు పంతొమ్మిది అంటే ఏడు అంతే టైం ఈ మూడు టైంలో ఒక టైంలో మీరేం చేస్తారంటే ఈ కమల పువ్వుతోటి ఉండే లోటస్ ఫ్లవర్ తోటి ఒక పదహైదు ఎర్రని కమల పువ్వు ఉండదు కదా దాన్ని తీసుకొని పదహైదు లీవ్స్ తీసుకోవాలి పదహైదు లీవ్స్ తీసుకొని నేను మీకు అందరికీ చెప్పుచ్చున్నాను ఒక ముద్ర సర్ప ముద్ర అంటారు దీన్ని సంకల్పం చేసేదానికి వాడతాం ఏదైనా లోపల పెట్టి అక్షంతలు కావతెమిన పెట్టి ఇలా పెట్టుకుంటారు సర్పముద్ర సో ఏం చేస్తారంటే ఆ పదైదు కమల లీవ్స్ ఉంది కదా దాన్ని దళాలు ఆ పువ్వు దళాలు నీటిలో పెట్టుకుంటారు లెఫ్ట్లో ఇలా సర్ప ముద్ర వేసుకొని ఏదే మహాలక్ష్మి మనకు రావాలి మన ఇంట్లో వసిస్తాలి మన ఇంట్లోనే ఎప్పుడూ ఉండాలి లక్ష్మీ కటాక్షం ఉండాలి అంటే లక్ష్మిని వెంటనే పిలిచేస్తే రారు ఫస్ట్ పిలవాల్సిందే సిద్ధి కావాల్సిందే మహాగణపతి మూల మంత్రం మహాగణపతి మూల మంత్రం ఆ వీడియోలు చూసే వాళ్ళందరికీ తెలుసు నేను ఇంతవరకు మీకు చెప్పించిన మంత్రాలే కొన్ని దాంట్లో చాలా ముఖ్యమైంది మహాగణపతి మూల మంత్రం సంకల్పం ఇలా చేసుకొని ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం ఘం గణపతయే వర వరద సర్వజనమే వశమానయ స్వాహ ఒక మంత్రము మహాగణపతి మంత్రం తర్వాత లక్ష్మీ గణపతి మంత్రం ఓం శ్రీం ఘం సౌమ్యాయ గణపతయే వర వరద సర్వజనమే వశమానయ స్వాహ మీ వల్ల ఎంత వర్క్ అవుతుందో లెక్క పెట్టుకోవద్దండి ఎనిమిది తురులు చెప్పిన తొమ్మిది మీకు టైం ఉన్నంత వరకు చేయండి టైమే లేదంటే ఒక ఐదు తూరులు తొమ్మిది సార్లు చెప్పండి లేదంటే పద్దెనిమిది సార్లు చెప్పండి టైం ఉందంటే వంద సార్లు చెప్పచ్చు మహాగణపతి నువ్వే గతి మూలాధార చక్రాధిపతి నీకు నేను శరణాగతి నువ్వే నన్ను కాపాడాలి మహాలక్ష్మి అష్టలక్ష్మీలు మన ఇంటికి వచ్చి వసించాలి మాకు ఈ డబ్బు ప్రాబ్లము రాకూడదు అని మీరు మహాగణపతితో సంకల్పం చేసుకున్న తర్వాత ఒక మంత్రం ఇది రెండు ఒక రెండు రెండు లైనే ఇప్పుడు నేను చెప్పింది లక్ష్ గణపతి మహాగణపతి మూల మంత్రము లక్ష్మీ గణపతి మంత్రం రెండు రెండు లైన్ ఇప్పుడు ఒక మంత్రం చెప్తున్నాను మహాలక్ష్మి అష్టలక్ష్మి మంత్రం కొంచెం పెద్దగా ఉంటుంది కొంచెం రాసి పెట్టుకొని నేను డిస్క్రిప్షన్లో పెట్టుంటాను ఇంగ్లీష్లోనే పెట్టుంటాను మీరు నిదానంగా దాన్ని మనపాఠం చేస్తే బై చేస్తే వచ్చేస్తుంది హరి ఓం శ్రీం హైం క్లీం సౌం చంద్రలక్ష్మీ ఏ నమహా క్రం క్రీం స్వర్ణలక్ష్మీయే నమ వంగ్ సంంగ్ రింగ్ వీరలక్ష్మీయే నమ ఓం హం సరోభాగ్యలక్ష్మయే నమ నవం మౌ నరవళత్గే సూర్యలక్ష్మీ నమ దైవశ్య భూతవశ్య లోగవశ్య రాజవశ్య జనవశ్య పురుషవశ్య స్త్రీవశ్య పుత్ర సంపత్శ తుండాగ్ర సర్వజీవ ప్రాణిన్న సమానార్పోల్ ఎన్ వశమాఘవశ్యవశ్య ఓం స్వాహ చాలా పవర్ఫుల్ అయిన మంత్రమండి ఈ మంత్రాన్ని చెప్పి ఎంతవరకు అవుతుందో ఆ కమలపూపని చెప్పి దీన్ని ఎర్రని మట్టి తట్ట ఉంది కదా ఆ తట్లో పచ్చకర్పూరాలు వేయండి పచ్చకర్పూర లేదంటే నార్మల్ కర్పూరమే వేసి ఈ దళాలు పూ దళాలు కామల పూ దళాలు ఉంది కదా దాన్ని కాల్ చేయాలి కాల్ చేసి అది పౌడర్ మారే అయిపోతుంది నల్లని పౌడర్ ఆ పౌడర్ని తీసుకొని ఒక చిన్న ఏదైనా బాక్స్లో పెట్టుకొని వెండి బాక్స్ అయితే మంచిది లేదంటే నార్మల్ స్టీల్ బాక్స్లో పెట్టుకోండి పెట్టుకొని ఒక చిన్నగా పసు నెయ్యి ఆవుది నెయ్యి వచ్చి నాటి అసది వస్తు పసు నెయ్యి వస్తుని చూడండి దాన్ని పెట్టి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోండి దీన్ని ఆడవాళ్ళైతే ఎడమ కన్ను ఇది చూడండి దానికి పెట్టాలి మగవాళ్ళు అయితే రైట్ హ్యాండ్లో ఉండే ఐబ్రోస్కి పెట్టాలి పెట్టుకుంటూ వెళ్ళండి చూడండి డబ్బు ఎక్కడెక్కడి నుంచి మీకు రావాలనో మీరు వంద మీరు వంద రూపాయలు ఎదురు చూస్తే వెయ్యి రూపాయలు పదివేల రూపాయలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అలాంటి పవర్ఫుల్ అయిన ఒక విషయం దీన్ని చేయండి దీనివల్ల అష్టలక్ష్మీల ఒక కృపా కటాక్షము అష్టైశ్వర్యాలు మీరు పొందేదానికి మంచిది చేయని మహాగణపతి తర్వాత లక్ష్మి అని చెప్పి మనము సిద్ధి వినాయక సర్వేశ్వర స్వామితో ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాం అంతవరకు సెలవు లోక సంస్థ సుఖనగ బంతు సర్వేజన సుఖనోగం వసుదైవ కుటుంబకం